కాకినాడ రూరల్ మండలం 42వ డివిజన్ స్వామినగర్లో ఇళ్ల స్థలాలు లబ్ధిదారులను ఇబ్బంది పెడుతున్నారు అంటూ స్థలాలు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయంటూ తెదేపా నాయకులు చేసిన దుష్ప్రచారం దురదృష్టకరమని స్వామినగర్ 42వ డివిజన్ ఇన్ఛార్జ్ కోరాడ దుర్గా ప్రసాద్ రెడ్డి అన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ కలెక్టరేట్ ఎదుట లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో దుర్గా ప్రసాద్ మాట్లాడారు. పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆశీస్సులతో అందరికీ న్యాయం చేయడం జరుగుతుందని అందులో భాగంగానే స్వామినగర్లో గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పట్టాలను వారికే కేటాయించి ఇళ్ల నిర్మాణం కోసం సహకరించామని అన్నారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం దిక్కులేని పరిస్థితుల్లో మాపై బురద చల్లే కార్యక్రమంలో భాగంగా ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. ప్రసాద్ రెడ్డి, నేను 42వ డివిజన్ స్వామినగర్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్. అయితే నిన్న స్పందనకి కొంతమంది టీడీపీ నాయకులు, మరి అక్కడ స్థానిక నాయకులు, మరియు ఇక్కడ కొంచెం మంది టీడీపీకి తిరిగే నాయకులు కూడా వచ్చి మా స్వామినగర్ గ్రామం గురించి అక్రమంగా దుష్ప్రచారం మొదలుపెట్టి దుష్ప్రచారం చేయడం జరిగింది. అయితే దీన్ని మేము ఖండిస్తూ స్థానిక టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు గత ప్రభుత్వంలో 2017-18 సంవత్సరంలో 66 పట్టాలు 58 మందికి లేఅవుట్ వేసి 66 పట్టాలు మంజూరు చేయడం జరిగింది. అయితే ఈ 66 పట్టాలు కూడా స్టాంపులు సంతకాలు ఏమీ కూడా లేకుండా మా యొక్క గ్రామస్తులని ఇది చేసి ఇవ్వడం జరిగింది. అయితే ఎప్పుడైతే పట్టాలు స్టాంపులు సంతకాలు వేయకుండా ఇచ్చి పూర్తిగా స్థలాలు కూడా అప్పచెప్పకుండా వాళ్ళు పబ్బం గడుపుకొని ఎన్నికల అనంతరం వదిలేయడం జరిగింది. అయితే దీన్ని ఏదైతే ఈ సమస్యను ఉందో దాన్ని మన ఎమ్మెల్యే కురసాల కన్నబాబు గారి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు మంత్రి హోదాలో ఉన్న కురసాల కన్నబాబు గారు వెంటనే ఆదేశించి పార్టీలు చూడకూడదు, కులాలు చూడకూడదు, మతాలు చూడకూడదు, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి చేరువయ్యే విధంగానే ప్రతి ఒక్క ఇళ్ల స్థలం కూడా ఏ ఒక్కటి పోవడానికి వెళ్ళలేదు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అప్పుడే మన కురసాల కన్నబాబు గారు వెంటనే అధికారులను ఆదేశించి పేద ప్రజలు వెంటనే ఉండి వాళ్ళకి స్థలాలు ఇప్పించడం జరిగింది. అయితే ఇప్పుడు టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ మనుగడికి వాళ్ళకి జరుగుబడి కాక ఎవరైతే టీడీ అక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు ఉన్నారో పైన ఉన్న టీడీపీ నాయకులకి అబద్ధాలు చెప్తూ మరి దుష్ప్రచారం చేస్తూ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ప్రతి వారం కూడా స్పందనలో కంప్లైంట్ ఇచ్చే విధంగా చేసి మరి ఈ యొక్క లబ్ధిదారుల స్థలాల్లో కట్టుకోకుండా అడ్డుకోవడం జరుగుతుంది. ఒకే ఒక విషయం అడుగుతున్నాము, అప్పటి హయాంలో ఇచ్చిన టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన పట్టాలు ఇచ్చిన ఎవరు కూడా అర్హులు కాదా? ఒకవేళ అర్హులు అయితే మీరు ఇప్పుడు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నది ఎందుకు ఆపుతున్నారు? పేరావతిల రాజశేఖర్ గారు నిన్న స్థానిక ఉన్న నాయకులకు తెలుసు ఈ సమస్యల గురించి, నాకేమీ తెలియవన్నారు. అలా తెలియని విషయంలో ఒక స్థానిక నాయకుడిని పట్టుకొని మీరు కలెక్టర్ గారి దగ్గర ఫిర్యాదు ఇవ్వడానికి ఎలా వచ్చారు? 56 మంది ఇందులో ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మేము చేసిన లబ్ధి ఏంటనేది జనాలను అడగండి. మీరు ఇచ్చిన 66 పట్టాల్లో ఏ ఒక్కరికైనా కనుక అన్యాయం జరిగినట్టయితే కనుక మేము దానికి నిస్సందేహంగా కూడా మా తప్పు ఒప్పుకొని రాజకీయాల నుంచి బయటికి పోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ 66 మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు ప్రత్యేకంగా వెళ్ళి విచారణ జరిపి వాళ్ళకి స్థలాలు ఇచ్చామా లేదా, వాళ్ళకి కట్టుకోమన్నామా లేదా వాళ్ళకి భయభ్రాంతులు ఎవరు చేస్తున్నారనేది, కేసులు ఎవరు పెట్టి ఎవరు పట్టాలు ఇచ్చారో రాజకీయ లబ్ధి కోసం పేద ప్రజల మీద మళ్ళీ కేసులు పెట్టి ఎవరు ఆపుతున్నారనేది ప్రతి ఒక్కరు కూడా గ్రహించి మరి మా స్థానిక నాయకులపై, మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై, జగన్మోహన్ రెడ్డిపై చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్న ప్రతి యొక్క దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు. నిన్న జరిగిన గుంటూరు ప్లేనరీకి అనూహమైన స్పందన రాబట్టి ఇక్కడ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కన్నబాబు గారు చేస్తున్న మంచిని మరియు అభివృద్ధిని వారవలేక తట్టుకోలేక టీడీపీ నాయకులందరూ కూడా చేస్తున్న దుష్ప్రచారానికి ప్రజలు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు. త్వరలోనే జరగబోయే స్థానిక మరియు ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మళ్ళీ బుద్ధి చెప్తారు.